అమెరికాలోని న్యూజెర్సీలో భక్తి ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. నార్త్ బ్రౌన్స్విక్లోని సాయి పరివార్ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి శ్రీ పరిపూర్ణానంద స్వామి పాల్గొని ప్రవాసాంధ్ర భక్తులకు ఆధ్యాత్మిక విషయాలు తెలియజేశారు. మానసిక ప్రశాంతతకు భక్తి మార్గమే సరైందని ఆయన వివరించారు. ప్రాణ ప్రతిష్ఠ చేస్తే అప్పుడు మూడు కోట్లు నైవేద్యం ఇప్పుడు రాత్రి స్వప్నం వచ్చిందండి మీకు. నేను నిజంగా స్వప్నం కరెక్ట్ అని మీరు నమ్మితే పక్క ఎప్పుడు ఇచ్చారు? ఆత్మ దేహం రెండు ఉన్నాయి. ఇప్పుడు నేను కట్టే కట్టెతో ఏది పోతా తెలుస్తా? దేహమే పోతాది, ఆత్మ. ఇప్పుడు కొట్టాము ఆ బల్బు మనం గట్టిగా ఒక కథతో కోపం వచ్చి ఏం పోయింది? బల్బు పోయింది. ఇది ఒక బల్బు, ఇదే పోతాడు. దాంట్లో కరెంట్ ఉంది కదా, దానికోసం చూస్తే ఇవే పోతాడు. అర్థమైందా? అందుచేత దాని జోలికి పోడు. అలాగే తత్వం తెలుసుకుంటేనే మనకి గుర్తు వస్తుంది. అందుచేత ఈ చైతన్యాన్ని ఏమి ఇంతవరకు చచ్చేది కాదు, పుట్టేది కాదు, పుట్టగలది కాదు, పుట్టుచున్నది కాదు, త్రికాలం నందు సత్యమైన వస్తువు, అది నాశం లేదు. నాశం లేని దాన్ని కొడతాను అంటున్నావు, నీ అంత వెళ్ళి ఉన్నాడా అంటున్నాడు. శరీరానికి నీ అంత రాజు కొట్టాలా? ఒక కుర్రవాడికి ఒక కట్టిస్తే రోజు కోసి పెట్టి కోసుకొని వెళ్ళిపోదు, అది పెద్ద పని ఉంది, అది పెద్ద పని కాదు. శరీరాన్ని పోతారు, ఆత్మ మాత్రం పోదు. కాబట్టి ఆత్మకు చావు లేదు, అది నిత్యం. ఇది నా అదృష్ట విశేషం. పుణ్య మహానుభావులు అందరూ ఉన్నాయి. అప్పటికంటే కూడా ఇక్కడ అందరూ కూడా ధర్మార్థ కామ మోక్షంలోకే వస్తున్నారు. మోక్షంలో ఉంటున్నారు ఇక్కడ వీళ్ళందరికీ. ఇతోభివృద్ధి ఇంకా అవ్వాలని వీళ్ళందరినీ నేను ఆశీర్వదిస్తూ, ప్రజలు కూడా అందరూ మన దాన్ని చూసి ధర్మము అర్థము కామము మోక్షము అందరికీ కూడా చాలా భక్తి శ్రద్ధలు ఎక్కువగా ఇక్కడ ఉండి తన్నాను ఇలా తన్మయత్వం చేసి బాగా ఉన్నది. భక్తి అందరికీ ఇతోభివృద్ధిగా ఉంటే ఎతో ధర్మ స్తో జయహ అందరూ బాగుంటారు. స్వామివారి ప్రవచనాలు మామూలుగా వేదాంతం అన్నది చాలా కఠినమైన సబ్జెక్టు, కానీ స్వామీజీ కరతలామలకం అన్నట్టుగా ఏదో అరటిపండు చేతిలో ఒలిచిపెట్టినట్టుగా ఆయన ఎంతో చక్కగా చిన్న చిన్న ఉపమానాలతోటి మాకు బాగా అర్థమయ్యేలాగా చెప్పారు. చాలా చాలా సంతోషం. నమస్కారం స్వామీజీ.